Sumanti. హోస్ట్ మీరే కదండి. ఎవరా సుమంటి అని? మణికాంత్ మీరా? సత్య సత్య సినిమా ఏంటి? ఇంకా స్టార్ట్ చేయొచ్చు. హోస్ట్ నేనే నేనే కానీ అసలు మీకు ఎలా అలా అడగాలనిపిస్తుంది అసలు హోస్ట్ మీరేనా అని. నేను లేకుండా మీరు నన్ను పిలవకుండానే ప్రీ రిలీజ్ చేశారు కదా. అంటే ఫస్ట్ మీ డేట్స్ కోసం ట్రై చేసాం సుమా అంటే, మీ డేట్స్ కోసం ట్రై చేసి అది దొరికే లోపల తారకన్ డేట్స్ దొరికేసాయి. సో ఇంకా ఆయన గెస్ట్ కింద పెట్టుకుని కొంచెం ఓవర్ అని కనిపించట్లేదు. అది చాలా హర్ట్ అయ్యాను అసలు. అరే మన సింహ మన భైరవ మన కాకపోయినా సత్య ఇట్లా చేద్దాము ఏదేదో నేను సమ్ కాన్సెప్ట్స్ అలాంటివన్నీ అనుకుని ఈ లోపల చూసేసరికి అరే అయిపోయింది, అవన్నీ వైరల్ అయిపోయాయి వీడియోస్. మణికాంత్ గారు ఏమో అందరికన్నా ఎక్కువగా గట్టిగా మాట్లాడుతూ రెండు స్పీకర్లు పాడయ్యాయి. అంటే ఆయనకి ఇక మైక్ అక్కర్లేదు అని తెలిసిపోయింది. ఎవరి మైక్ లో నుంచి అయినా ఆయన మాట్లాడలేదు. భైరవ గుండె లోతుల్లో భైరవ గుండె లోతుల్లో నుంచి. ఎనీవే సరే అయితే సో తెల్లవారితే గేమ్ షో కి స్వాగతం. ఈ గేమ్ షో లో మొత్తం 3 రౌండ్స్ ఉంటాయి. ఇందులో జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్. గేమ్ షో ఫస్ట్ ఆఫ్ ఆల్ గేమ్ షో ఏంటండి? గేమ్ షో బికాజ్ నేను చేసేది గేమ్ షోసే కదా. తెల్లవారితే గేమ్ షో దీని పేరు. బట్ అయినా సినిమా గురించి మా ఇంటర్వ్యూ సినిమా టైటిల్ పెట్టాను కదా. గేమ్ షో కి గేమ్ షో లో అయితే కష్టం సుమ. ఏయ్ కుచు 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 కుచు. వన్స్ ఐ స్టెప్ ఇన్ నువ్వు ఆడేసి వెళ్ళాల్సింది. మరి ఇప్పుడే గుర్తొచ్చిందండి అది లాస్ట్ ఇంకా ఆర్ఆర్ పెండింగ్ ఉందండి. ఆర్ఆర్ పెండింగ్ ఉందంట. ఊరుకో ఇలాంటి పప్పులు నా దగ్గర ఉడకవు. ఆల్రెడీ మీ సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. సో ఇలాంటి పప్పులు ఏమి నా దగ్గర ఉడకవు. మీరు కూడా కూర్చోండి. మణికాంత్ మీరు ఎలాగో ఉంటారుగా. మీరు మిమ్మల్ని చూస్తూ ఉంటే జనరల్ నాలెడ్జ్ అంతా మీలోనే ఉందేమో అని నాకు అనిపిస్తోంది. మైక్ లేదు కాబట్టి వినపడదు కూడా ఎలాగా. సత్య నువ్వు కావాలంటే వెళ్ళిపో. నేను వెళ్ళను. నేను ఉంటాను. నాకు ఇంట్రెస్ట్ గేమ్ షోలు అంటే. ఎందుకంటే గేమ్ షోలు ఆడితే గిఫ్ట్ వస్తుంది లాస్ట్ లో.